ఆఫ్రికన్ యూనియన్ 1963లో వలస పాలన నుండి విముక్తి చెందిన దేశాలతో ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికా యూనియన్ ఆవిర్భవించింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికా యూనియన్ అవతరణకు నాటి ఘనా అధ్యక్షుడు క్వామి క్వైవా ఎంతగానో కృషి చేశారు. రువాండా జాతుల పోరాటాలను, ఆఫ్రికా దేశాల అంతర్గత పోరాటాలను అరికట్టడంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికా యూనియన్ విఫలమైంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికా యూనియన్ స్థానములో 9 జూలై 2002 దక్షిణాఫ్రికాలోని డర్బన్లో ఆఫ్రికన్ యూనియన్ ఆవిర్భవించింది. ఉమ్మడి కరెన్సీ, ఉమ్మడి మార్కెట్, ఉమ్మడి బ్యాంకు స్వావలంబన కొరకు ఉమ్మడిగా కృషి చేయటం ఆఫ్రికన్ యూనియన్ ప్రధాన లక్ష్యం. ఆఫ్రికన్ యూనియన్ తొలి చైర్మన్ గా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎంబకి ఎన్నికయ్యారు. ఆఫ్రికన్ యూనియన్ ఒక భద్రతా మండలిని, సాధారణ సభను, న్యాయస్థానము, కేంద్ర బ్యాంకు, ఆఫ్రికా ద్రవ్య నిధి, పెట్టుబడి బ్యాంకులను కలిగి ఉంటుంది. ఆఫ్రికన్ యూనియన్ ప్రధాన విభాగము శాంతి భద్రతల మండలి. దీనికి 15 సభ్య దేశాలు రొటేషన్ పద్ధతిలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఆఫ్రికన్ యూనియన్ లోని మరో ప్రధాన అంగం న్యూ పార్ట్నర్షిప్ ఆఫ్ ఆఫ్రికన్ డెవలప్మెంట్. అంతర్జాతీయ పెట్టుబడులకు తగు భద్రత కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. దీని సభ్య దేశాల సంఖ్య 53. దీని ప్రధాన కార్యాలయం ఇథియోపియాలో అడిస్ అబాబాలో కలదు.